Hello viewers, namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaru Tota. Nenu Sarojini from Hyderabad. Sudden ga Hyderabad la climate change ayipoyindi. Ippudaka vipareetamaina enda undi. Pedda gali dumaram vachesindi. Gali dumaram vachi konni mokkalu padipoyine. కొన్ని మొక్కలు కాయలు రాలిపోయినాయి, మామిడి లాంటివి. అలాగే కొన్ని మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, జల్లు పడుతుంది కదా, అందుకని చిన్న గార్డెన్ అప్డేట్ చూస్తూ కొన్ని చెట్టుకే పండినటువంటి మామిడి పళ్ళు కోసేసుకుందాం. ఓకే, కొద్దిగా చినుకు పడంగానే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం చినుకు పడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా కలుపు వచ్చేసింది. ఇది చూసారా, శతావరి మొక్క. ఈ శతావరి మొక్క అయితే ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా అల్లుకుపోయింది. ఈ ముళ్ళు మన చేతులకి గుచ్చుకుపోతాయి అన్నమాట. మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి మొక్క మన శతావరి. అలాగే ఎల్లోగా కనిపిస్తున్నాయి కదా, ఇవి మన కేరళ వంగ పండిపోయినాయి. గింజల కోసం కలెక్ట్ చేయాలి. చెట్టుకే పండితే జర్మినేషన్ బాగా ఉంటుంది, అందుకని ఉంచేశాను. విత్తనాల కోసం వదిలేసినటువంటి కాకరకాయ. చెట్టుకే పండితే ఇలా గింజలు చక్కగా మొలుస్తాయి. ఈ కాసరకాయలు ఉన్నాయి కదా, వీటి గురించి నాకు ఒక కొత్త విషయం తెలిసింది. అబ్జర్వ్ చేయగా ఈ కాయలు పండట్లేదు. ఈ కాయ ముదరంగానే చిట్లిపోయి గింజలు చెల్లా చెదురు అవుతున్నాయి. అంటే ఈ గింజ చల్ల ఈ గింజలు పడ్డ దగ్గర మరి వానలు పడ్డాక మొక్కలు వస్తాయేమో తెలియదు. ఇవైతే కాయ పగిలిపోతుంది, పండుతుంది. గింజ కలెక్ట్ చేసుకుందామని అట్టబెట్టినప్పుడు అది పగిలిపోతుంది. పగిలిపోయి గింజలు చెల్లా చెదరవుతున్నాయి, కాయ అయితే పండట్లేదు. బాగా పగిలి వెదజల్లబడుతున్నాయి, అందుకని గింజలు కలెక్ట్ చేయడం కష్టమవుతోంది. ముసుగు వంగ చూసారా ఎలాగా పెరిగిపోయిందో. ఆ వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద మానో నేరేడు చెట్టు, ఎంత పెద్ద మానో చూస్తారా. పెద్ద మాను ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ముసుగు వంగ పండిపోయింది. వంగ పండు 2 డేస్ బ్యాక్ వచ్చిన పెద్ద గాలి దుమారంకి ఇంత పెద్ద అరటి గెల. ఈ మొక్క విరిగి పడిపోయింది, సర్వైవ్ అవుతుందేమని ఉంచాను, కానీ ఇప్పుడు ఈ మొక్కనే తీసేయాలి. చాలా పెద్ద గెల. ఇక్కడ ఒక పెద్ద అరటి గెల తయారవుతుంది, పెరుగుతోంది. ఇక్కడ ఒక కొత్త గెల వచ్చేస్తుంది, అరటి గెల కొత్తది వస్తుంది. ఈ మల్బరీ మొక్కని ఈ మధ్య నాటడం జరిగింది. హార్డ్లీ 2 మంత్స్ అవుతుంది, కానీ చాలా బాగా పెరిగింది. ఈ వానలు పడ్డాక ఇంకా గ్రోత్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చెట్టుకు పండిన మామిడి పళ్ళు. ఉడతలు కొట్టేస్తాయని వీటిని ఇలా బట్ట కట్టి ఉంచడం జరిగింది. అన్నీ కూడా బాగా తయారైనాయి. ఈరోజు నేను కోసేస్తున్నాను, బాగా మాగుంటాయి. ఇలా చెట్టుకే పండిన కాయలు మనకి చాలా తీయగా ఉంటాయి, బాగుంటాయి. ఒక్కరోజు కోసి మనం ఇంట్లో పెట్టేస్తే చక్కగా మాగిపోతాయి, ఏం పండయక్కర్లేదు, చక్కగా అవే మాగిపోతాయి. ఇంకా కావాలంటే మనం కొంచెం ఎండుగడ్డిలో కూడా పెట్టేసి ఉంచవచ్చు. చూసారా ఎలా కలర్ వచ్చినాయో, రసాలు, చిన్న రసాలు. కలర్ ఎల్లోగా వచ్చేసింది కదా, 2 రోజులు మన ఇంట్లో న్యూస్ పేపర్ చుట్టి కానీ
ఎండుగడ్డిలో కానీ పెడితే చక్కగా పండిపోతాయి. చూసారా ఎంత బాగా తయారైనాయో. బాగా తయారైనాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా లైట్ షేడ్ వచ్చేస్తుంది, లైట్గా ఎల్లో కలర్ వస్తుంది, నున్నగా అయిపోతాయి అన్నమాట. సో చాలా మంచి హార్వెస్ట్, బాగా కాసినాయి చూడండి. ఇక్కడ కలర్ తిరిగింది, ఎల్లో కలర్కి వచ్చేసింది, చక్కగా పండిపోతాయి. టేస్టీ టేస్టీ మామిడి పళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.